గురువు దైవంతోటి సమానం చదువు చెప్పే పంతుళ్ళంటే దేవుళ్ళన్నట్టే గురువు లేని విద్య గుడ్డి విద్య గురువులు కనబడితే తలకాయ దించుకోవాలి దండం పెట్టాలి ఎంతటి తురుంకానికైనా స్కూల్లో పాఠాలు చెప్పిన సార్లు కనబడితే గుండీలు పెట్టుకొని చేతులు కట్టుకోవాలి ఇగో గిసొంటి చెప్తుంటారు కదా చెప్పుడేంది పాటిస్తారు కూడా ఎంత పెద్ద కందిరోడు అయినా కానీ చిన్నప్పుడు పాఠాలు చెప్పిన పంతులు కనబడితే జ్వరం మర్యాద ఉంటాడు కాదా కానీ ఇప్పుడు రోజులు అప్పట్లెక్క లేవల్లా ఎట్లున్న ఎరికేనా సుడురిగా ిట్లున్నాయ ఇప్పటి రోజులు ఊరి నాయను పిల్ల పిల్ల కొడుతూనే ఉన్నాడు కదా అది కూడా చెప్పు అందుకొని కొడుతుండు చెప్పు దెబ్బలు తినటైనా ఏమో సారు కొట్టేటోడేమో స్టూడెంట్ స్టూడెంట్ నెంబర్ వన్ అనాలన్నట్టు ముచ్చట ఏంటంటే ఈ ఫిజిక్స్ వాళ్ళ అనే ఒక యాప్ ఉన్నది కదా గా యాపుల ఈ సారు పాఠాలు చెప్తాడు మరి ఏం రోగం వచ్చిందో ఏం పాడో గాని ఒక విరగాడు రయ్య రయ్య వచ్చిండు సార్ నువ్వు చెప్పుతో గుట్టనే కొట్టిండు అన్యాలం పాడుగాను ఎందుకు కొట్టిండో ఎవరికి వెళ్తలేదు అసలు కొట్టినోని కన్నా తెలుసో లేదో మనకు తెలియదు అసలు ఎందుకు కొట్టిండో ఏమిటికి కొట్టిండో ఎవరికి వెళ్తలేదు అసలు కొట్టినోని కన్నా లేదో మరి కాదులా చదువు చెప్పే బంతులనుకి ఇట్లా అరే మంచిగా చెప్పకుంటే అడగాలే మంచిగా చెప్పకుంటే మంచిగా చెప్తలేవు సారు మంచిగా చెప్పు అనాలే సార్ చెప్పే పాఠాలు కాక పిచ్చిలేసినట్టయితే జర ఊర్సుకుని సార్ సార్ కడుపులో తిప్పుతాను సార్ బయటికి పోయేస్తా సార్ అని తప్పించుకోవాలి గానీ ఇట్లా పాఠం చెప్తుంటే చెప్పులతోనూ ఒట్టుడేందో ఆ అద్వానం సల్లగుండా ఇదైతే నూటికి నూరు వాళ్ళు తప్పు తప్పున్నరా అవునా కాదా అసలు వెనకటి కాలమే చానా గొప్పదని ఇగో గిసంటి చూసినప్పుడే అనిపిస్తుంటది అయినా ఇప్పటి పంతులల్లా కొందరు ఎన్కటోళ్ళ లెక్క కూడా చేస్తలేరు ఏర్పాటు అప్పుడు అంటే పోరగానులకు ఎట్ల చేసి చదువు రావాలి గొప్పలు కావాలే కావాలి అని సార్లు అనుకునేది ఇంటికి పిలిపించుకొని మరి ట్యూషన్లు ఫ్రీగా చెప్పేది మరి ఇప్పుడేమో ఇప్పుడు అట్లున్నదా ఫీజులకు తగ్గట్టు చదువులు చెప్తుండ్రు ప్రైవేటు ప్రైవేట్లో చదువు కూడా పైసల కథ అయిపోయాయి అందుకే పోరగాలు కూడా గట్లనే తయారవుతుర్రు పైసలు ఇచ్చినాం కదా మాకెందుకు మంచిగా చెప్పావు ఆయ్ అని యో ఇట్లా చెప్పులు షీపులతో ఓడుతుర్రు అని అంటుర్రోల్లా ఏం జమానను ఏమో పాటు